మోసం చేస్తున్న పేరుని నాని, ఇళ్ల పట్టాల పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్న పేరుని నాని, ఇళ్ల పట్టాల పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్న పేరుని నాని, ఇళ్ల పట్టాల పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్న పేరుని నాని. ఆల్రెడీ నేను 9వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇష్యూ చేసిన పట్టాలండి. 9 జనవరి 2 నేను కంప్లైంట్ ఇష్యూ చేసిన, ఆ తర్వాత 15 రోజులు ఈ ఫిబ్రవరి నెలలో ఇష్యూ చేశారు నేషనల్ కాలేజ్. ఇవాళ ఇచ్చారు 50 పట్టాలు. ఇవాళ 50 పట్టాలు 8వ వారం ఇచ్చారు. ఇక్కడ మీ దగ్గర రికార్డు తీసుకొచ్చారు, లబ్ధిదారు దగ్గర తీసుకొచ్చారు, చిన్న మీటింగ్ పెట్టి టెంట్ వేసి నేషనల్ కాలేజ్ గోడ పక్కన. చదువుకోలేడు చెప్పండి. పట్టా నెంబర్ లేదు, సర్వే నెంబర్ లేదు, ఆన్లైన్ నెంబర్ ఇచ్చారని చెప్తున్నారు. ఆన్లైన్ నెంబర్ ఎవరైనా చెప్తారండి, ఆన్లైన్ నెంబర్ ఎవరైనా చేస్తారు. అది వెళ్ళండి. మీరు డోర్ ఏమి లాక్ చేయలేదు, మీ వాళ్ళు పెట్టుకున్నారు, మీరు వెళ్ళండి వెళ్ళండి. మీరు మీకు మీకు అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు మేము లోపల అలా కాదు, మీ పని మీ పనికి ఇబ్బంది లేదు. మేమైతే ఇక్కడ కూర్చుని ఉన్నాం, మీరు మా సమస్య పరిష్కారం చేస్తే ఇక్కడ నుంచి మేము అండి. ఇప్పుడు మా సమస్య పరిష్కారం చేస్తే ఇటు నుంచి మీటు వెళ్తాం, లేదని మేము ఎక్కడ కూర్చుంటాం. అట్లా కాదు, ఇది ఎంఆర్ ఆఫీస్లో మోసం జరిగింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎంఆర్ ఆఫీస్లో అన్యాయం జరిగింది కాబట్టి మీ ఆఫీస్లో రా. మీ ఆఫీస్ వాళ్ళే చేశారు మోసం, రిప్రజెంటేషన్ కాదు. మీరు దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పట్టం నేను చూపిస్తా. అట్లా కాదు, మేము ఇచ్చాం పట్టాలే. పట్టణం శాసనసభ్యుడు మాజీ మంత్రి పేరు నాని గారు ఈరోజు ఒక ఫేక్ ఇంటి పట్టాలని పంచుతూ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాన్ని గత నెల రోజులుగా మచిలీపట్నంలో వాడవాడలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. కేవలం ఈరోజు ఓటమి భయం పట్టుకుని కొడుకుని నించోబెట్టుకుని అక్రమ మార్గంలో గెలిపించాలని ఒక తప్పుడు ఆలోచనలతో ఇవాళ ప్రజల్ని మోసం చేసే విధంగా ఇవాళ ఎవరైతే పోరంబోకుల్లో స్థలాల్లో ఎల్లేసుకున్నారో వాళ్ళకి దొంగ పట్టాలు చేతిలో పెట్టి ఇవే ఒరిజినల్ పట్టాలని చెప్పి పూర్తిగా ముఖ్యమంత్రి గారు బొమ్మలు పెట్టి దాని మీద ఆర్ఎస్ఆర్ నెంబర్ అని చెప్పి ఎస్ఎఫ్ అని చెప్పి ఎస్ఎఫ్ నెంబర్ 168 అంట. ఎస్ఎఫ్ అంటే ఏంటంటే స్ట్రీట్ ఫీల్డ్ అంట. ఇవాళ ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించి మోసం చేసే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి 8వ తారీఖున కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, జేసీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి నిర్ణయం జరగలేదు, కానీ రోజు కొన్ని వందలాది పట్టాలు ఇష్టం వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు పేరు నానిగారు. మరి నిన్న మరి 11వ డివిజన్లో డ్రైనేజ్ పక్కన ఉన్నటువంటి ఇళ్ళకి మీరు జెన్యున్గా ఇవ్వండి, నిజాయితీగా ఇవ్వండి, మేము కూడా ఒప్పుకుంటాం. జెన్యున్గా కాకుండా మోసం చేసే విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని కొడుకుని గెలిపించుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తాను, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఇదే కాదు, మరి ఏదైతే మడుగు పోరంబోక కింద ఉంటాడో 22 ఎకరాల స్థలంలో ఒక 5 ఎకరాల్లో అక్కడ ఉన్న వాళ్ళతో కావాలని రాత్రికి రాత్రి షెడ్ లేపించి అక్కడ రాత్రికి రాత్రికి వాళ్ళకి ఇంటి పనులు లేపించి రాత్రికి రాత్రికి మంచినీళ్ళ పంపులు లాగిచ్చి మోసం చేసే కార్యక్రమానికి ప్రభుత్వం దిగజారుతా ఉంది. మరి ఈ పేరు నాని గారు చేస్తున్నటువంటి దురాగతం 5 ఎకరాలు ముందు చూపించి వెనక 17 ఎకరాలు మరి అతను బినామీలు దోచుకోవడానికి కార్యాచరణ తయారు చేసుకోండి. ఇవన్నీ కూడా ఇదే కాదు, బందర్ మండలంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎస్ఎన్ ల్యాండ్ మీద కన్నుబడి ఇవాళ నోటీసులు రాత్రి నోటీసులు 15 రోజుల క్రితం ఇచ్చినట్టుగా తయారు చేయించి ఎటువంటి సర్వేలు జరగకుండా ఎటువంటి రీసర్వేలు జరగకుండా ఇవాళ ఆ భూములన్నీ కూడా కొల్లగొట్టుకోవాలనే ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పేర్నానిగా చేస్తా ఉన్నా. ఇది కరెక్ట్ కాదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నా అర్ధరాత్రులు ఆఫీసుల్లో కూర్చోబెట్టుకుని ఆర్ఐల్ని డీటీల్ని
అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓని పెట్టుకుని కంప్యూటర్లు పెట్టుకుని ఇష్టా రాజ్యంగా వాళ్ళు మరి ఈ రకమైనటువంటి దొంగ కార్యక్రమానికి కార్యాలయాన్ని వాడుకుంటా ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ని వాడుకుంటా ఉన్నారు. దీని మీద సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. పట్టా చూపించి దీన్ని ఆన్లైన్లో మీరు అది పక్కాగా మీరు ఇచ్చినటువంటి రికార్డ్స్లో ఉందని చెప్పి చూపించమంటే ఉదయం నుంచి చూపించలేదు. దానికోసం మేము ఇక్కడ కూర్చున్నాం, ఎంతసేపన్నా చూపించమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాం. వీరి నాన్నగారు స్వయంగా చెప్తా ఉన్నారు, వాళ్ళు అడిగారు మేము ఇచ్చాము స్ట్రీట్ ఫీల్డ్ ఇచ్చాము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే దిగజారుడు ఇంకోటి ఉంటుందా? నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ముడా 2019లో అంటే ముందు మేము ఆ రోజున ముడా సంస్థను ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి అది జీవో ఉందంట, ఆ జీవోని మళ్ళీ ఈయన్ని గెలిపిస్తే క్యాబినెట్లో పెట్టి తెస్తాను. ఈ 5 ఏళ్ళు క్యాబినెట్ మంత్రిలో 2.5 సంవత్సరాలు మీరున్నారు, 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది, అనేక క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి, ఏ క్యాబినెట్లో కూడా దీని గురించి మీరు ప్రస్తావించలేదే. ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఇంటింటికి పంచమని చెప్తా ఉన్నాడు. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు, ఇవాళ గెలుపు కోసం ఇంత దిగజారుకి రాజకీయాలకి ఈ పేర్నాని గారు దిగుతూ ఉన్నాడంటే సిగ్గుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మాది, 2 సెంట్లు భూమి ఇస్తాం. మీరు అనవసరంగా ఇలాంటి ప్రలోభాలకి వాళ్ళు ఏదో కాగితం ఇస్తున్నాడు అని చెప్పి నమ్ముకుంటే అది ఎప్పటికీ మీకు రాదు. ఇవాళ వాళ్ళు ఇచ్చే కాగితం వల్ల నిజంగా భవిష్యత్తులో మీకు రావాల్సినటువంటి నిజమైనటువంటి పట్టా కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకుని మీరు ఇటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలని, అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు ఇలాంటి వాటిలో మీరు కూడా భాగస్వాములు అయితే రేపు మీరు తీవ్ర ఇబ్బందులు పడతారని కూడా హెచ్చరిస్తారు.